మీకోసం ఎండాల అర్ధ గంట నుంచి చూస్తాను. జరిగిన పట్టభద్రుల ఓట్ల లెక్కింపు లోపల నాలుగు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థిగా గౌరవ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు పోటీ చేయడం, ఈ తెలంగాణ ప్రాంతంలో గత 4 నెలల కింద తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగిన విజయం సాధించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక మంది ఎమ్మెల్యేలను కూడా ఆ యొక్క పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అప్పుడు జరుగుతున్న తరుణంలో కూడా ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన వారు పోటీ చేయడం ఈ యొక్క తెలంగాణ జిల్లాలో ఉన్న పట్టభద్రులు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా గ్రహించడం జరిగింది. ఈనాడు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పరిశీలించే గొంతు కావాలి, ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండనాడే ఈనాడు ప్రజాస్వామ్యంలో అన్ని హక్కులకు కూడా విలువ ఉంటుందని ఈనాడు 4 జిల్లాల్లో సంబంధించి 42 శాసనసభలు, 7 పార్లమెంటు, 13 జిల్లాల్లో కూడా మేధావులందరూ గ్రహించి ఈనాడు జీవన్ రెడ్డి గారిని కేవలం ఒకే ఓటుతో, మొదటి ప్రాధాన్య ఓటుతో 36435 ఓట్లతో ఇలా మెజార్టీ సాధించడం జరిగింది. జీవన్ రెడ్డి గారు ఈనాడు జగిత్యాల ప్రాంతానికే కాకుండా ఈనాడు 42 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష గొంతుగా ఇలా ప్రజా సమస్యలపై స్పందించడానికి వారు ఇలా పట్టభద్రులందరూ కూడా ఓటు వేసి గెలిపించడం జరిగింది. కావున ప్రజలారా, మీరు గణించాలి, రాబో జరుగుతున్న ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారికి ఓటేసి భారత ప్రధానిగా చేయవలసిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బాత్ కే సాత్ ఏ నతాయిచో సామ్నే ఆయే ఔర్ చార్ జిల్లో కే అందర్ భారీ ఎక్సినెస్ సే జనాబ్ టీ జీరో సాహబ్ కో కామయాబీ దిలాయే సే పట్టభద్రులు కో హమ్ జగ్తాల్ కి తరఫ్ సే ముబారక్బాద్ పేష్ కర్తే హై ఔర్ యే జజ్బా యహాన్ తక్ ఖతమ్ నహీ కర్నా హై హమే యే జజ్బా ఎంపీ ఎలక్షన్ మే దిఖానా హై ఏక్ నహీ పూరా ఇండియా కే అందర్ ఎంపీ కి జితా కే ఎంపీ కు జితా కే రాహుల్ గాంధీ కు ప్రధానమంత్రి బనానా హై ఏక్ నారా థా జీవనందా కా కే ఆవాజ్ చాహియే సవాల్ కర్నే వాలి ఆవాజ్ చాహియే ఆజ్ వో ప్రశ్నించే గుంతు జానే సవాల్ కర్నే వాలి ఆవాజ్ కో అవామ్ నే కామయాబ్ బనాయా హై ఔర్ ఉన్హే జితాయా హై ఆనే వాలే వక్తో మే భీ కాంగ్రెస్ కార్యకర్తా ఏక్జుట్ హోకే భారీ మెజార్టీ సే సారే కే సారే ఎంపీ కు జితా కే రాహుల్ గాంధీ కు ప్రధానమంత్రి బనాయేంగే. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలుపొందినటువంటి జీవన్ రెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ గెలుపు అనేది ప్రజాస్వామ్యం బ్రతికి ఉండే నిదర్శనానికి చదువుకున్న మేధావులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, చదువుకున్న విద్యార్థులు అందరూ కలిసి ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఉండాలనే నినాదంతో జీవన్ రెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించి శాసన మండలికి పంపించినందుకు వారికి పేరు పెట్టిన ప్రతి ఒక్క ఓటర్కి పేరు ప్రేరణగా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇదే విధంగా ఎంపీ ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క ఓటు కలిగిన ఓటరు కూడా గుర్తించి ఆలోచించి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలపాలని, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని మన తెలంగాణ రాష్ట్రం నుండే కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఎంపీలను గెలిపించాలని కోరుకుంటూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లలో భారీ మెజారిటీతో జీవన్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. దానికి సందర్భంగా ఈరోజు జగిత్యాల మండలంలో పలు ప్లేసులలో ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యకర్తగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. గెలుపు ఓటమి అనేది గెలుపు మొదటి మెట్టు అనడానికి ఒక కారణము. ఎందుకంటే మొన్న జరిగిన శాసనసభలో జీవన్ రెడ్డి గారు
ఓడిపోవడము నిజంగా ఓన్లీ ఒక్క నియోజకవర్గానికి ఆయన సేవలు కాదు, 42 నియోజకవర్గాలకు ఆయన సేవలు అవసరం కాబట్టే మొన్న ఓడిపోవడం జరిగింది. ఈరోజు ఆ 42 నియోజకవర్గాలు మరియు ఎంపీ 7 ఎంపీ స్థానాలకు కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఇప్పుడు తప్పకుండా 42 నియోజకవర్గాలు కూడా ఒక బాధ్యతాయుతంగా జీవన్రెడ్డి గారు ఉంటారు కాబట్టే ఈరోజు ఎమ్మెల్సీగా ఆయన భారీ మెజారిటీతో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. నిజంగా ఈ ఎన్నిక అనేది జరగడము ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా భావించవచ్చు. ఎందుకంటే పటభద్రులందరూ కూడా చాలా ఆలోచించి ఒక శాసనసభలో ఎదురించే గొంతు ఉండాలి, శాసనసభలో ప్రతిపక్షం అనేది ఉండాలి, ఏదైనా సమస్య వచ్చినట్టయితే దాన్ని బలం చెప్పే గొంతు అనేది ఉండాలి అనేది ఆలోచించి మాత్రమే ఈ ఓటు అనేది వేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఈ రాజకీయాల్లో చూసుకుంటే ఎదురించే వారు లేరు, ఎదురించే నియంతృత్వ ధోరణిలో జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము నిజంగా వారికి ఒక గుణపాఠం చెప్పాలనే విధంగా ప్రజలందరూ కూడా జీవన్రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను మండలిలో కానీ శాసనసభలో కానీ మాట్లాడాలంటే ఒక వ్యక్తి ఉండాలి, అది అనుభవం గల వ్యక్తి. జీవనన్న గారిని ఎన్నుకొని శాసనసభకు మండలికి పెద్దల సభకు పంపించడం జరిగింది. తప్పకుండా ఆయన ఈ ఎమ్మెల్సీకే ఒక గుర్తింపు తీసుకొస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్సీ అనేది 42 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్క 42 నియోజకవర్గాలలో ఉన్న సమస్యలని ఆయన తెలుసుకొని మండలిలో ప్రశ్నించే అవకాశం లభించింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓట్లు అనేది 56,000 ఓట్లతో ఈ జీవన్రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 40,000 మెజారిటీతో జీవన్రెడ్డి గారిని గెలుపొందడం జరిగింది. ప్రతి ఒక్క ఈ ఓటు వేసిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా జీవన్రెడ్డి గారు ముందుకెళ్తారు. అదేవిధంగా రాబోయే ఎంపీ ఎలక్షన్స్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఇది ఘన విజయం సాధించుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనము. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లలో కూడా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలని. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగి ఈ తెలంగాణలో జరుగుతున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాహుల్ గాంధీకి తెలుసు. అదేవిధంగా ఎదురించే ఓటు అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ పార్లమెంటు స్థానాలు కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను పాల్గొన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్కి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏం తీస్తున్నా ఎప్పుడు అయిపోతుంది చేయడమే. ఓకే నేను వస్తున్నా రా, సరే రా. ఓకే రైట్ 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 నేను రా. జై 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 జై